जिल्ला वेनकबाटुतनानि रूपुमापि अभिवृद्धि पधान नडिपिंचेंदुकु कृषि चेस्तुन्नामनि विजयनगरं जिल्ला परिषत् चैर्मन् मज्जी श्रीनिवासराव अन्नारु। जिल्लानु अभिवृद्धि चेसेंदुकु राष्ट्र मुख्यमंत्री वैएस् जगन् मोहन् रेड्डी तो पाटु उप मुख्यमंत्री पामुल पुष्प श्रीवाणि, मुनिसिपल शाख मंत्री बोत्स सत्यनारायण, इन्चार्ज मंत्री वेल्लंपल्लि श्रीनिवास्, इतर प्रजा प्रतिनिधुलु कृत निश्चयंतो पनिचेस्तुन्नारनि चेप्पारु। प्रजा समस्या परिष्कारमे अजेंडागा ముందుకు వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు। జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు। కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరారు। జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకొని జిల్లాను ప్రగతి పథాన నడిపించేందుకు కృషి చేస్తున్నామన్నారు। తమ ప్రభుత్వం రాకముందు జిల్లాలో పింఛన్లు 3 లక్షలకు ఉండగా ఈ 2.5 ఏళ్లలో అదనంగా 40,000 పెరిగాయని చెప్పారు। నవరత్నాలు కార్యక్రమం ద్వారా జిల్లాలో పేద బడుగు బలహీన వర్గాలకు గరిష్ట ప్రయోజనం కల్పిస్తున్నామన్నారు। మహిళా సాధికారతకు కృషి జరుగుతోందని అత్యధిక పథకాలు మహిళలకు అందుతున్నాయని చెప్పారు। నిరంతరం ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పరిచేస్తున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు। విశాఖ మెట్రో రైల్ను విజయనగరం వరకు పొడిగించేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ ద్వారా కృషి చేస్తామని అన్నారు। జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కొళాయి వేసి త్రాగునీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల 760 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు। విద్య, వైద్యం, వ్యవసాయ తమ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలని పేర్కొన్నారు। ఈ ఏడాది పంట దిగుబడి గణనీయంగా పెరిగిందని, సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసి తోటపల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం 120 కోట్లు మంజూరు చేసిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు। ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు సర్వే పూర్తయిందని, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే గోదావరి జలాలు జిల్లాకు రానున్నాయని తెలిపారు। ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యాన్ని కల్పిస్తామని, జిల్లా వ్యాప్తంగా రహదారులను మరమ్మతు చేస్తామని అన్నారు। ఉపాధి హామీ కన్వర్జెన్సీ నిధులు 400 కోట్లకు పైగా అందుబాటులో ఉన్నాయని, పండుగ తర్వాత పనులను ప్రారంభిస్తామని చెప్పారు। జనపనార కొరత కారణంగా జూట్ మిల్లులు మూతబడ్డాయని, రైతులు ప్రత్యామ్నాయ పంటలకు సాగు చేస్తున్నారని అన్నారు। జిల్లాలో 6 రైతు బజార్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। జిల్లా పరిషత్తులో పూర్తి పారదర్శకంగా ఎప్పటికప్పుడు కారుణ్య నియామకాలను జరుపుతున్నామని తెలిపారు। జిల్లాను పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో కృషి చేస్తున్నామని చైర్మన్ శ్రీనివాసరావు పేర్కొన్నారు। जिंग्रांति अलाइए इपड़े करोना मनो गत फेज रेडो फेज अनेक इन पड़पड़ी मूडो फेज जाग्रतपी प्रभु यंत्री प्रजो चला समर्थ इंका मरीत जाग्रत तो अंदर को निबंधन पाटिस्टू एप्क प्रभु सूचन सलह पाटिस्टू प्रति దాని అనుగుణంగా ప్రభుత్వం మార్గదర్శకాలను అనుగుణంగా పాటిస్తూ పండుగను జరుపుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, మరి ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఈ జిల్లాలో సుమారు పెన్షన్లు 3 లక్షలు ఉండేవి. ద్వారా అదే పెన్షన్లు సుమారు మరి ఈ 2.5 సంవత్సరాల కాలంలో 40,000 పెన్షన్లు అత్యంత ఇస్తూ ఇవాళ 2,500 రూపాయలు పెన్షన్ తీసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకు చెప్తున్నామంటే సుమారుగా 2.5 సంవత్సరాల కాలంగా అలాంటి పెన్షన్ని డబలే కాదు, 2,000 చేస్తే 2,250 రూపాయలు చేస్తే వాళ్ళు 2,500 రూపాయలు తీసుకునే పెన్షన్. అంటే సుమారుగా ప్రతి నెల ఈ జిల్లాకు సంబంధించి ఒక్క పెన్షన్లోనే ప్రతి నెల 85 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేస్తుంది. విజయనగరం జిల్లాలో ఓన్లీ ప్రతి పేదవాడు, ముఖ్యంగా వృద్ధులు కానీ వితంతులు కానీ అలాగే మెడికల్ కండిషన్స్ కానీ ఎవరైతే ఇంకా ఎవరైనా ఉండిపోయినా టెక్నికల్గా ఉండిపోయినా ఎప్పటికప్పుడు వాటిని కూడా మేము అందరం కూడా ప్రజాప్రతిని అందరం కూడా దాన్ని ఫాలోఅప్ చేసి తప్పకుండా ఆ పెన్షన్ కూడా వచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం. పెద్ద ప్రభుత్వం కార్యక్రమం గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఏదో సుమారు 2019 నాటికి ఈ